వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐ యామ్ అరుణశ్రీ. నేను ఈరోజు మీకు చూపించబోయేది చందనం సూపులు అండి. వేసవికాలంలో చాలా చల్లగా కూల్ కూల్గా మనం చందనం సూప్తో స్నానం చేస్తే ఎంతో హాయిగా ఉంటుందండి. మామూలుగా మనం సోప్ వేస్తూనే చందనం కలిపి తయారు చేసుకోవటం చాలా ఈజీ ప్రాసెస్. మీరు అందరు అర్థం చేసుకుంటే నేను చూడండి ఎంత అందంగా ఉన్నాయో చేసినటువంటి సోపులు. నేను అందుకని వివిధ రకాలుగా అమర్చి పెట్టాను. చందనం ఒంటికి చాలా మంచిదండి, చాలా కూల్గానిస్తుంది, కొంచెం హాయినిస్తుంది. వేసవికాలం ఎండ తాపం నుంచి తట్టుకోవటానికి వీలుగా ఉంటుందండి. అందుకని చందనం చిన్న మొక్కలు తీసుకున్నాను, అర కేజీ తీసుకున్నాను, 250 గ్రాములు తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు నేను 250 గ్రాములని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. మనం నేను ఈ సోప్ బేస్ని మనం బయట కొనుక్కోవచ్చు. నేనైతే నియారా న్యాచురల్స్ అని చెప్పి అక్కడి నుంచి ఆర్డర్ తీసుకున్నానండి, ఇండియాలోనే నియారా. ఇది ఈ సోప్ బేస్ తీసుకున్నది ఏంటంటే గోట్ మిల్క్ సోప్ బేస్. ఇది తెల్లగా చక్కగా ఉంది, గోట్ మిల్క్తో చేసిందనమాట. అందువల్ల నాకు ఇది బాగా నచ్చుద్ది గోట్ మిల్క్తోనే. నేను ఏ సోప్ చేసినా గోట్ మిల్క్తోనే చేస్తాను. ఇంకా వేరే సోపులతో నేను ఎక్కువ వాడినండి, ఏ సోప్ అయినా గోట్ మిల్కే. అందుకని ఒకేసారి తెప్పించేసుకుంటాను. చాలా బాగుంటుందండి, మెత్తగా శుతి మెత్తగా ఉంటాయి అన్నమాట సోపులు. తర్వాత దీనిలో కొంచెం పంచదార తీసుకున్నానండి, కొద్దిగా 1/4 స్పూన్ పంచదార వేస్తాను. ప్రతి సోపులో కూడా వేస్తాను, స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. 1/4 స్పూన్ ఉప్పు వేస్తాను, ఉప్పు కూడా వేస్తాను కొద్దిగా. వేసుకుంటే మనకేమవుతుందంటే స్క్రబ్బర్ లాగుండి బాగా ఒంటి మీద పోతుంది అన్నమాట. సరే, దాన్ని చిన్న ముక్కలు ముక్కలు చేసుకున్నాను. సోప్ బేస్ని, గోట్ మిల్క్ సోప్ బేస్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఒక గిన్నె తీసుకొని, అలాగే యాజ్ ఇట్ ఈజే ఇంకేముంటుంది, మీరు ముక్కలన్నీ తీసుకొని మనం దేని మీద దేంట్లో పెట్టుకుంటాం, ఒక గిన్నెలో పెట్టుకుంటాం. గిన్నెలో పెట్టుకొని మనం పొయ్యి మీద పెట్టుకోవటం అనమాట. అవి కరిగేటప్పుడు ఎక్కువసేపు కరగనీయకూడదండి, కొద్దిసేపే కరగనీయాలి. ఎంత అంటే ఆ సోప్ బేస్ ముక్కలు కరిగితే చాలు. గంధం తీసుకున్నాను అండి కొద్దిగానే, ఎక్కువ వేసుకోకర్లా. గంధం తీసుకున్నాను, ఈ గంధాన్ని కొంచెం కొబ్బరి నూనె కూడా యాడ్ చేస్తానండి. ఇంక పొయ్యి మీద పెట్టాను, పొయ్యి మీద పెట్టి కొద్దిగా నీళ్ళు పోసి ఉప్పు ఏంటి ఉప్పును పంచదార యాడ్ చేశాను. సోప్ బేస్ ముక్కలు వేసేసాను. దీంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలండి. నేను కొబ్బరి నూనె, అలోవెరా కొబ్బరి నూనె వేసుకున్నా. అంటే అలోవెరా ప్రత్యేకం వేయకుండా అలోవెరా కొబ్బరి నూనె యాడ్ చేసుకుంటానండి ప్రతి దాంట్లోనూ. మనకు హాయిని ఇస్తుంది అనమాట, ఒంటికి వేడినివ్వదు, మంచి సువాసన వస్తుంది, బాగుంటుంది అనమాట. ఇవి కరగబెట్టుకుంటూ ఉంటాయండి. మన మధ్య కరగబెట్టుకొని మధ్యలో మనం గంధం యాడ్ చేసుకుంటే కనుక కొద్ది కొద్దిగా గంధం యాడ్ చేసుకుంటే రంగు మారింది చూడండి. కొద్ది కొద్దిగా యాడ్ చేస్తాను నేను, ఎక్కువ యాడ్ చేయను. ఒకేసారి గంధాన్ని తిప్పిపోసానండి గంధాన్ని. ఇది చాలా హాయిగా ఉండదండి, మనం గంధం కనుక వేసుకుంటే ఒంటికి మంచిదని చెప్పి దాంతో నేను చేస్తాను. కరుగుతుంది చూడండి, ఎక్కువ కరగకూడదు, మరగకూడదండి. కొద్దిగా రంగు మారింది చూడండి, గంధం వేసేసరికి మరగకూడదు. గంధం పూర్తిగా వేసేసాను, మరగనియొద్దు. ఊరికే మనం సోప్ బేస్ ముక్కలు కరిగితే చాలు, తీసుకొచ్చి వాటిల్లో పోసుకోవటమేను. మోల్డ్స్లో పోసుకో, మీకు ఏ మోల్డ్ నచ్చితే ఆ మోల్డ్లో పోసుకోండి. నేను అందుకని మోల్డ్ ఏం చూపించలేదు. మీకు దేంట్లో అయినా పోసుకోవచ్చు, గిన్నెలో పోసుకోవచ్చు, మన టీ తాగే కప్పుల్లో పోసుకోవచ్చు. సోప్ మోల్డ్స్ ఉంటే కనుక సోప్ మోల్డ్స్లో పోసుకోవచ్చు. లేకపోతే పొయ్యి మీద నుంచి దించుతున్నానండి, ఇంక కరిగిపోయింది మొత్తం కూడా. సోప్ బేస్ కరిగిన తర్వాత మాత్రం అక్కడ ఉంచకూడదండి. నేను కొద్దిగా సెంట్ కూడా యాడ్ చేసుకున్నాను, దించిన తర్వాత కొద్దిగా యాడ్ చేస్తానండి. లేకపోతే చందనం వాసనే సరిపోతుంది. ఎప్పుడైనా యాడ్ చేయాలనిపిస్తే కొద్దిగా సెంట్, అంటే సెంట్ అంటే సెంట్ కాదు, మనం అమ్మే అమెజాన్లో అట్లా అమ్ముతారు చూడండి, అలాంటి ఏమైనా సోపుల్లో కలుపుకునేవి నేను తయారు చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి సోపులు ఎన్నో రకాలు మీకు చూపిస్తానండి, మీరు అన్నీ చూసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర సోప్ బేస్ లేకపోతే మీరు కొనుక్కున్న సోప్ నుంచి కూడా తయారు చేసుకోవచ్చు. దాన్ని ముక్కలు ముక్కలు చేసి దాన్ని కరగబెట్టుకొని దాంట్లో కూడా చేసుకోవచ్చు.